నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ లో తెలుగు తోట 2 కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను 2 వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 7వ పేజీలో ఉన్న చిలకల్లారా చిలకల్లారా అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం వినండి మాట్లాడండి ఆ చూడండమ్మా గేయాన్ని అభినయిస్తూ పాడండి గేయాన్ని అభినయిస్తూ పాడమని చెప్తున్నారు ఆ చూడండమ్మా పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయి చిలకలు ఏం చేస్తున్నాయో చెప్పండి పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయో చెప్పమని అడుగుతున్నారమ్మా దానితో పాటు ఆ చిత్రంలో చిలకలు ఏం చేస్తున్నాయో చెప్పమని అడుగుతున్నారు పాఠం చిత్రం చూద్దాం పాఠం చిత్రంలో చింత చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు ఉన్నాయి నలుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడ పిల్లలు చిలకలను చూస్తున్నారు చాలా చిలకలు మామిడి చెట్టుపై వాలి మామిడి పండ్లు తింటున్నాయి కొన్ని చిలకలు చింత చెట్టు కొబ్బరి చెట్టు వైపు నుండి మామిడి చెట్టు వైపుకు వస్తున్నాయి ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండమ్మా మీకు తెలిసిన చెట్ల పేర్లు చెప్పండి మీకు తెలిసిన ఏవైనా కొన్ని చెట్ల పేర్లు చెప్పమని అడుగుతున్నారు ఉదాహరణకు వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు కొబ్బరి చెట్టు అరటి చెట్టు మామిడి చెట్టు మొదలగునవి ఈ చూడండమ్మా కింది చిత్రం చూడండి మాట్లాడండి కింది చిత్రం చూసి మిమ్మల్ని మాట్లాడమని చెప్తున్నారు కింది చిత్రంలో ఒక పాప ఉదయం పూట మొక్కజొన్న తోటకు వెళ్ళింది ఆమెతో పాటు ఆమె కుక్క దాని పిల్లలు కూడా మొక్కజొన్న తోటకు వెళ్ళాయి మొక్కజొన్న తోటలో చాలా పిచ్చుకలు ఉన్నాయి ఒక పిచ్చుక మొక్కజొన్న పొత్తులు తింటున్నది రెండు తూనీగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి దూరంగా ఒక ఇల్లు ఒక కొట్టుడు పంపు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా చదవండి అని ఉంది చూడండిమ్మా ఆ చూడండి కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా వాటిని చదవమంటున్నారు ఆ పదాలను పాఠంలో గుర్తించి వాటికి సున్నా చుట్టమని చెప్తున్నారు కింది పదాలు చదువుదాం పలికింది రండంది మామిడి చిలక జామ ఈ పదాలను పాఠంలో గుర్తిద్దాం మొదటి పదం పలికింది రెండవ పదం రండంది మూడవ పదం మామిడి నాలుగవ పదం చిలక ఐదవ పదం జామ ఈ విధంగా పదాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఆ చూడండమ్మా కింది బొమ్మలు చూడండి పదాలు చదవండి పాఠంలో గుడి గుడి దీర్ఘం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి కింద ఉన్న బొమ్మలు చూడమని చెప్తున్నారమ్మా పదాలు చదవమంటున్నారు పాఠంలో గుడి గుడి దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చుట్టమంటున్నారు కింది బొమ్మలు చూస్తూ పదాలు చదువుదాం మొదటి బొమ్మ చి ల క చిల్లక రెండవ బొమ్మ చీమ పాఠంలో గుడి గుడి దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చూడదాం చింతాలో చి చిలకలలో చి తోటిలో టి ఏమనిలో నీ పలికిందిలో లీ కీ ది చిలకల్లారాలో చి చిలకల్లారాలో చి వద్దందిలో ది కొబ్బరిలో రి చిలకలలో చి తోటిలో టి
ఏమనిలో ని పలికిందిలో లి కి ది చిలకల్లారాలో చి చిలకల్లారాలో చి వద్దందిలో ది చిలకలాలో చి తోటిలో టి ఏమనిలో ని పలికిందిలో లి కి ది చిలకల్లారాలో చి చిలకల్లారాలో చి రండిలో డి రండందిలో డి మామిడిలో ని డి చిలకలాలో చి తోటిలో టి ఏమనిలో ని పలికిందిలో లి కి ది చిలకల్లారాలో చి చిలకల్లారాలో చి రండిలో డి రెండందిలో ది. ఈ విధంగా మీరు గుడి గుడి దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి, గుణింతాల పటంలో గుర్తించండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, ఆ అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవాలి. తర్వాత గుణింతాల పటంలో వాటిని గుర్తించాలి. కి కీ కి గి గీ ఘి చి 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 జి జి ఝి ఝి టి టి ఠి ఠి డి డి ఢి ఢి ని ని తి తి థి థి ది ది ధి ధి ని ని పి పి ఫి ఫి బి బి భి భి మి మి ఇ ఇ రి రి లి లి వి వి సి సి షి షి సి సి హి హి లి లి. ఈ విధంగా మీరు చదివితే సరిపోతుందమ్మా. తర్వాత గుణింతాల పటంలో వీటిని గుర్తించండి. ఈ చూడండమ్మా, కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. మొదటి బొమ్మ కిటికి, రెండవ బొమ్మ కాకి, మూడవ బొమ్మ మీసం, నాలుగవ బొమ్మ బీరకాయ. ఊ చూడండమ్మా, కింది పదాలు చదవండి. గిరి నది కంకి గీత సీసా తీరం హరి గది బండి సీత పీపా గీతం గిల్లక కిరాయి వినికిడి బావి గిల్లక సీతాఫలం బీరగింజ చిలక సిపాయి పిడికిలి తాత పిల్లక సీతాకాలం నీలం చీర. ఈ విధంగా మీరు పదాలు చదివితే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది వాక్యాలు చదవండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, వాటిని చదవమంటున్నారు. ఈగ మిఠాయి చూసింది, చీమను పిలిచింది. ఈగ చీమ కలిసి మిఠాయి తిన్నాయి. ఈ విధంగా మీరు వాక్యాలను చదివితే సరిపోతుందమ్మా.
రాయండి అని ఉంది చూడండి, ఆ చూడండి, కింది అక్షరాలకు గుడి గుడి దీర్ఘం చేర్చి రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, వాటికి గుడి గుడి దీర్ఘం చేర్చి రాయాలి. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి, కా కాగుడిస్తే కి, కాగుడి దీర్ఘం ఇస్తే కీ. తరువాత అక్షరాలకు మనం గుడి గుడి దీర్ఘం చేర్చి రాద్దాం. గా గాగుడిస్తే గి, గాగుడి దీర్ఘం ఇస్తే గీ. చ చాగుడిస్తే చి, చాగుడి దీర్ఘం ఇస్తే చీ. జ జాగుడిస్తే జి, జాగుడి దీర్ఘం ఇస్తే జీ. ట టాగుడిస్తే టి, టాగుడి దీర్ఘం ఇస్తే టీ. డ డాగుడిస్తే డి, డాగుడి దీర్ఘం ఇస్తే డి. నా నాగుడిస్తే ని, నాగుడి దీర్ఘం ఇస్తే నీ. త తాగుడిస్తే తి, తాగుడి దీర్ఘం ఇస్తే తీ. ద దాగుడిస్తే ది, దాగుడి దీర్ఘం ఇస్తే దీ. నా నాగుడిస్తే నీ, నాగుడి దీర్ఘం ఇస్తే నీ. పా పాగుడిస్తే పి, పాగుడి దీర్ఘం ఇస్తే పి. అదేవిధంగా బా బాగుడిస్తే బి, బాగుడి దీర్ఘం ఇస్తే బి. ఇది వాళ్ళే ఇచ్చారమ్మా. మిగిలిన అక్షరాలకు మనం గుడి గుడి దీర్ఘం ఇచ్చి రాద్దాం. మా మా గుడిస్తే మీ, మా గుడి దీర్ఘం ఇస్తే మీ. యా యా గుడిస్తే ఈ, యా గుడి దీర్ఘం ఇస్తే ఈ. రా రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘం ఇస్తే రీ. లా లా గుడిస్తే లి, లా గుడి దీర్ఘం ఇస్తే లీ. వా వా గుడిస్తే వి, వా గుడి దీర్ఘం ఇస్తే వి. సా సా గుడిస్తే సి, సా గుడి దీర్ఘం ఇస్తే సి. షా షా గుడిస్తే షి, షా గుడి దీర్ఘం ఇస్తే షి. సా సా గుడిస్తే సి, సా గుడి దీర్ఘం ఇస్తే సి. హా హా గుడిస్తే హి, హా గుడి దీర్ఘం ఇస్తే హి. లా లా గుడిస్తే లి, లా గుడి దీర్ఘం ఇస్తే లీ. ఈ విధంగా మీరు గుడి గుడి దీర్ఘం చేర్చి రాయాలి. ఆ చూడండి అమ్మా, గుడి గుడి దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? గుడి గుడి దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయమని చెప్తున్నారు. ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు చూడండి, కాకి చీమ. మిగిలిన పదాలను మిమ్మల్ని రాయమంటున్నారు. పిల్లక చలి, బిలం కిరీటం, గింజ చీకటి, దీపం జీతం, వీణ పీట, బీరకాయ మామిడి, విజయం సిపాయి. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. సృజనాత్మకత అనుంది చూడండి, ఆ చూడండి, బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. అక్కడ ఏం బొమ్మ ఇచ్చారమ్మా? మామిడి పండు బొమ్మ ఇచ్చారు. మిమ్మల్ని ఆ మామిడి పండు బొమ్మను గీసి రంగులు వేయమని చెప్తున్నారు. దాని కింద మీరు మామిడి అని పేరు రాస్తే సరిపోతుందమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.